सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम 16 अध्याय 4वां श्लोक। दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानञ्चाभिजातस्य पार्थसंपदमासुरीम्। दैवासुर संपद विभाग योगमु अने ई अध्यायनो कृष्ण परमात्मा मदति मूड श्लोकाल्लो 26 दैवी गुणालनु चेप्पारु। अभयं सत्व संशुद्धिः ज्ञान योग व्यवस्थितिः अनि मदलपेट्टि मूड श्लोकाल्लो 26 दैवी गुणालु चेप्पारु। ఎందుకు చెప్పారు ఈ దైవీ గుణాలు అనేది మనం చూసాం, సాధన చతుష్టయ సంపత్తిని పొందడానికి, జ్ఞాన యోగ్యతను పొందడానికి చెప్పారు, శ్రవణానికి అర్హుణ్ణి కావడానికి, మననం చేయడానికి, నిధిధ్యాసనం చేయడానికి శక్తి సామర్థ్యం కావాలి అంటే ఈ దైవీ గుణాలను పెంపొందించుకోవాలి। చెప్పబోయేటటువంటి ఆసుర గుణాలను వదిలిపెట్టాలి। ఎంత త్వరగా దైవీ గుణాలను పెంచుకుంటే, ఎంత త్వరగా అసుర గుణాలను వదిలిపెడితే అంత త్వరగా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది। శ్రవణం చేస్తూ కనుక దైవీ గుణాలను పెంచుకోవడానికి అన్ని దైవీ గుణాలు ఏ ఒక్క మనిషిలోనూ ఉండవు, సాధ్యం కాదు। అలా గనక ఉంటే వాడు మనిషి కాడు, దేవుడే అవుతాడు। కనుక భగవంతుడికి ఒక్కడికి మాత్రమే అన్ని దైవీ గుణాలు ఉంటాయి। వాల్మీకిని అడుగుతాడు, వాల్మీకి మహర్షి అడుగుతాడు నారదుణ్ణి, ఈ దైవ్య గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఒక్కడని చెప్పండి అని అన్నాడు। మొదటి శ్లోకంలోనే ఫస్ట్ శ్లోకంలో రామాయణం వాల్మీకి ఏమంటారంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం। వాల్మీకి మహర్షి ఈ విధంగా అడిగాడు, హే నారద, ఈ ప్రపంచంలో తపస్సు, దక్షత్వం, వాక్ శక్తి అన్ని రకాలైనటువంటి సుగుణాలతో ఉన్న వ్యక్తి, అంటే ఇట్లాంటి దైవీ సంపత్తు మొత్తం ఇట్లా వెళుతుందన్నమాట టాపిక్ రామాయణంలో, ఉన్నారా అంటే అప్పుడు నారదుడు అంటాడు ఉన్నాడు అన్నాడు। నిజంగానే వాల్మీకి ఆశ్చర్యం, ఉన్నాడా, ఉంటే ఎవరు చెప్పండి ఆయన అన్నాడు। ఎవరేమిటి, సాక్షాత్ శ్రీరామచంద్రుడే అన్నాడు। అన్ని దైవీ గుణాలతో పుట్టినవాడు శ్రీరామచంద్రుడు, కనుకనే మనం రాముల వారిని పూజిస్తాం। కారణం ఏమిటి, ధర్మ విగ్రహం రాముల వారు, అన్ని దైవీ గుణాలకి నిలయం ఆయన। అలా చెప్పినప్పుడు ఆయన గురించి రాస్తాడు రాముల వారి గురించి, ఇటువంటి ఆయన మానుష రూపంలో ఉన్నాడు రాముడు, ఇటువంటి దైవీ గుణాలు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని గురించి రాస్తే జనులు కనుక ఆయన యొక్క చరిత్రను చదివితే వీళ్ళల్లో కూడా దైవీ గుణాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో
రామాయణం రాశారు ఆయన వాల్మీకి. అందుకే ఈ రోజుకు కూడా రామాయణం ఎప్పుడు రాశారు ఆయన, ఎన్ని వేల సంవత్సరాలకు ముందు రాశారు, ఈ రోజుకి ఆ రామాయణం ఆ రాముడి కోసం ఎందుకు పరితపిస్తున్నామో అర్థమైందా, ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఒకే ఒక కారణం అండి, ఒకే ఒక కారణం, ఆయనలో ఉన్నటువంటి దైవీ గుణాలు. రెండో కారణం ఏం లేదండి, మరి రెండో కారణం ఏమీ లేదు, అవసరము లేదు, ఈ ఒక్క కారణం చాలు ఆయన్ని పూజించడానికి. రామో విగ్రహవాన్ ధర్మహాన్, ఈ 26 దైవీ గుణాలను పుణికి పుచ్చుకొని పుట్టాడు. ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఎందుకు పుట్టాడు అంటే మానవులకు తన ఆదర్శంగా ఉండాలి, ఎగ్జాంప్లరీ ఎగ్జాంప్లరీగా ఉండాలి. కనుక మనం ఇంట్లో రాముల వారి పూజ చేసినప్పుడు మన అబ్బాయి కూడా రాముడు కావాలని కోరుకోవాలి, మన పిల్లలు కూడా రాముడి లాంటి జీవితం జీవించేట్లుగా ఉండాలని రాముడి వాడిని శతకోటి విధాన ప్రార్థించాలి. అది నిజమైన రాముల వారి పూజ. ధార్మికుడైన వ్యక్తి, ధర్మనిరతుడైన వాడు, విలువలతో కలిగిన వ్యక్తి పక్క ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. శివాజీ పక్క ఇంట్లో పుడితే బాగుండు, మా ఇంట్లో పుట్టాలని ఎవరు కోరుకోడు. నేను శివాజీ పుడితే అన్ని కష్టాలే, అతిగా దేశభక్తి ఉన్నవాడి ఇంట్లో ఉంటే కష్టమే కదా, రాముల వారిని లాంటి వాడి ఇంట్లో ఉంటే కష్టాలు వస్తే పక్క ఇంట్లో పుట్టాలి రాముల వారు, మన ఇంట్లో వద్దనుకోండి, అది ఎంత తప్పు అవుతుంది. వాళ్ళు అలాగే అనుకుంటారు అవునా, వాళ్ళు అలాగే అనుకున్నారు అనుకోండి, ఆ ప్రక్క వాళ్ళు ఆ ప్రక్క వాళ్ళు, అప్పుడు ఎవరింట్లో పుడతాడు రాముల వారు? నేను ఎవరింట్లో పుట్టను, నేను వైకుంఠానికి వెళ్ళిపోతానంటాడు. అర్థమైందా? కనుక ఏదో పుస్తకంలో అభయం సత్వసంతు సంశుద్ధి జ్ఞానయోగ పుస్తకాలు అక్షరాలు చదవడం కాదు, మన ముందు సాక్షాత్తుగా ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అట్లా. కనుక ఆ మోడల్ ఉన్నది మన దగ్గర, ఆ మోడల్ని ఇమిటేట్ చేయాలి. అది ఇమిటేట్ చేస్తే ఒక రోజుకి అరే ఎంత ఇమిటేట్ చేస్తున్నావు అంటారు అనుకోండి, ఫోన్లు పర్వాలేదు ఇమిటేట్ చేస్తే ఒక రోజుకి అట్లాగే అయిపోతాను. మేక్ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అండ్ మనకు తెలియకుండానే మంచివాళ్ళం అయిపోతాం. అదారి కథ తెలుసు కదా మీకు, ఒక దొంగవాడు దొంగతనం చేసి రాజుగారి ఆస్థానంలో అన్ని కాజేసి ధనం అంతా పరిగెడుతూ పోతున్నాడు. సైనికులు వెంబడించారు, వెంబడిస్తే పరిగెత్తుకుంటూ పోయి 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 ఒక సన్యాసి తపస్సు చేసుకుంటున్న కుటీరంలోకి పోయినాడు. అక్కడికి పోతే ఈ సన్యాసి తపస్సులో కూర్చొని ధ్యానంలో ఉన్నాడు, ఆయన సమాధిలో కూర్చొని ఉన్నాడు, ఏం తెలియడం లేదు. ఈ దొంగవాడు అక్కడికి పోయి దాక్కున్నాడు, కాసేపు ఉండి ఆయన ధ్యానం చేసి ఆయన అది కాదు, ఆయన లేడు ఆశ్రమంలో, ఆయన నదికి స్నానానికి పోయినాడు, ఆ ఆశ్రమంలో ఉండే ఆయన. ఈ దొంగవాడు ఏం చేశాడంటే ఆయన ఆరేసుకున్న వస్త్రాలు ఉంటాయి కదా కాషాయ వస్త్రాలు, అవి తగిలించుకున్నాడు, అవి వేసుకున్నాడు ఈ దొంగవాడు. వేసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చునేప్పటికీ దొంగ వాళ్ళు సోల్జర్స్ వచ్చారు లోపలికి, సైనికులు వచ్చి ఈ సన్యాసిని లేపు ఇక్కడ దొంగవాడు వచ్చాడు, ఎటు వచ్చాడు, ఎక్కడున్నాడు చెప్పండి అన్నాడు. స్వామి నమస్కారం చేశారు ఈయనకి, దొంగ ఆయనకి, ఈ దొంగకి నమస్కారం చేసి ఎక్కడున్నాడు ఈ దొంగవాడు, ఎక్కడున్నాడు, ఇటే వచ్చాడు లోపలికి వచ్చాడంటే ఆయన అన్నాడు నాకు తెలియదు అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ దొంగవాడికి ఆ వేషంలో ఉన్న మహత్యం అర్థమైంది, అప్ప ఈ వేషం వేసుకుంటేనే ఇంత
ఈ యొక్క సైనికులు ఇంత మర్యాద ఇచ్చారే, నిజంగా సన్యాసిని అయిపోతే ఎంత మర్యాద వస్తుందో నాకు అనుకున్నాడు. అనుకో నిజంగానే సన్యాసిగా మారిపోయినాడు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, ఈ అధ్యాయం మనం చదువుతున్నది అంతా కూడా మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ సువాసన, ఆ సుగంధం వెలుగుకి రావాలి, మన అందులో జీవించడం కోసం చెప్పారు ఇవన్నీ. నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అవి లేకుండా వాటికి విరుద్ధమైనటువంటి గుణాలు ఉన్నాయనుకో, ఆసురీ సంపద. ఆసురీ సంపద అంటే ఏం లేదు, ఆధ్యాత్మిక చింతన కాకుండా భౌతికమైనటువంటి సుఖ భోగాలు మాత్రమే సంపాదించుకొని గర్వంతో విరవీగుతుంటాడు మనిషి. ధనగర్వం, పోయినసారి చెప్పానా, ధనగర్వం, యవ్వనగర్వం, విద్యాగర్వం, జనగర్వం, ఇద్దరు సర్వెంట్ ఇంట్లో ఉంటే చాలు ఎంత గర్వం వస్తుందో. మనకు చేసే పరివారం వీళ్ళందరూ చూసుకొని గర్వం, దంభ అన్నారు. అటైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు, ఇటైతే పడిపోతాడు, ఆధ్యాత్మికంగా పతనం అవుతాడు అని. ఇప్పుడు సంక్షేపంగా ఓన్లీ సంక్లుప్తంగా చెప్తున్నారు అసుర గుణాలు అంటే ఏమిటి. తర్వాత మళ్ళీ 7వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా అసుర గుణాలు. అమ్మో, ఇన్ని శ్లోకాలు అసుర గుణాల గురించి చెప్తున్నారంటే ఆ విని 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 అవి పెంపొందించుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ టైం విన్నామంటే మనసు అందులో పడిపోతుంది. ఈ మనసు ఆ గంధం చెక్క చూసారా, నీళ్ళల్లో వేసామంటే పాచిబట్టి దుర్గంధం వస్తుంది. మనస్సు కూడా అంతే, దాన్ని ఎందులో పెడితే అందులో పడుతుంది. అది మనస్సు కూడా దైవీ సంపత్తితో ఉంటే గంధం చెక్కలాగా సువాసన వస్తుంది. ఇదే మనసును తీసుకెళ్ళి ఆ యొక్క ఆసుర గుణాల్లో ఆ చింతన ఆలోచనలో వేశామంటే దుర్గంధం వస్తుంది. అందుకని ప్రతి క్లాసులో ఏం చేస్తున్నాము మనం, దానికి పాచి పట్టకుండా ఆ గంధం అనే సువాసనతో ఉన్న మనస్సుని. ఎందుకంటే మనస్సు ఏమిటి చెప్పాను ఇందాక బృహదారణ్యకంలో, ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింపజేసేటటువంటి ఒక ఉపాధి అది మనస్సు. అందుకని కఠోపనిషత్తులో మనసై వేదమాప్తవ్యం, మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. కనుక ఆ మనస్సును ఎప్పుడు కూడా సన్మార్గంలో సద్గుణాలతో దైవీ గుణాలతో ప్రతి క్షణం దాన్ని కాపాడుతూ ఉండాలి. లేకపోతే మనల్ని తీసుకెళ్ళి అధ పాతాళంలో వేస్తుంది ఆ మనస్సు. అధ పాతాళం అంటే ఏమిటండి అన్నారు, సప్రెషన్, డిప్రెషన్, అప్రెషన్ అన్నింటిలో పడేస్తుంది మనం. కన్ఫ్యూషన్, ఎల్యూషన్, మధ్యలో వేసి ముందుకేసి వద్దు కదా, నీకు ముందుకేసి ఇటువంటి వాటిలకు మనస్సు పతనమైపోతుంది. తర్వాత మన దాంట్లో నుంచి కోలుకునే లోపల మన శరీరం మనస్సు హూణమైపోతుంది. అచ్చే వేసుకో, అచ్చే ఇక్కడ వేసుకో, ఫ్యాన్ వద్దన్నావు కదా, ఇక్కడ వేసుకోమ్మా, ఆ ఫ్యాన్ స్విచ్ ఆపేసి దానికి అంతే. మీకు ఫ్యాన్ వద్దనుకుంటే ఆపేసుకొని లేని చోట కూర్చోండి. హరి ఓం. ఓకే, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఒకళ్ళకి కావాలి గాలి, ఒకళ్ళకి వద్దనుకున్నప్పుడు లేని చోట కూర్చోండి. కనుక శరీరం మనస్సు అనేటువంటిది దాన్ని మనం ఎప్పుడు కూడా సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలంటే దాన్ని అది వినేటట్లు చేయాలి దాన్ని. అందుకని సద్గ్రంథ పఠనం, సత్సాంగత్యం, అవి వింటూ ఉండాలి, ప్రతిరోజు వినాలి.
ప్రతిరోజు తింటున్నాం కదా, మనసుకు ఆహారం ఏమిటి? మంచి ఆహారం, మంచి మాటలు. అందుకనే ఏవి ఉండకూడదు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏవి ఉండాలి అని తెలుసుకున్నాం. ఏవి ఉండకూడదు అంటే దంభ, దర్ప, ఇటువంటివి ఉండకూడదు. దంభ, దర్ప, అభిమానం అని మూడు చదివాం పోయినసారి. క్రోధ కూడా చదివాం. అభిమానం అంటే గర్వం మనిషికి ఉండకూడదు. దంభ, దర్ప, అభిమానం ఇవన్నీ ఒకే రకం అనిపిస్తాయి మనకు రకరకాలుగా. మనం దాన్ని అప్లై చేసుకోవాలి. మాటల తీరు, వేషభూషలు, వేషభాష, వేషం భాషలో వాళ్ళ గర్వం వ్యక్తం అవుతూ ఉంటాం. కొంతమంది మాటల్లో వ్యక్తం అవుతుంది, కొంతమందికి చేతల్లో వ్యక్తం అవుతుంది, కొంతమందికి వేషంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. దంభం, దర్పం అన్నీ కూడా రకరకాలుగా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అంటే బయటికి చూపించుకోవడం వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్టేటస్ని. ఈ జన బల యౌవన విద్యా గర్వాలని వాళ్ళు బయటికి వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా వినయంగా ఉంటూ ఉంటారు లోపల. దాన్ని ఏమంటారు తెలుగులో? తేనె పూసిన కత్తి. పైకి స్వీట్గా మాట్లాడుతుంటారు. మనం కనిపెట్టనే కనిపెట్టలేం. చాలా కష్టం, డేంజరస్ అన్నమాట, చాలా డేంజర్. అతి వినయంగా ఉంటుంటారు కొంతమంది, చాలా వినయంగా ఉంటారు, లోపల మాత్రం అన్నీ చెడు ఆలోచనలు ఉంటుంటాయి. కనుక మనిషి ఎవరినో మోసం చేస్తున్నాను అనుకుంటాడు, నిజంగా తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. ఎవరిని ఎవ్వరూ మోసం చేయలేరు, అసలు విషయం అది. ఎవ్వరూ ఎవ్వరిని మోసం చేయలేరు. ఒకవేళ మనం మోసం చేస్తున్నాం వాడిని అని అనుకున్నా కూడా నిజంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అవతల వాడి మీద కోపం చూపిస్తున్నావు నువ్వు, కానీ ఆ కోపం వల్ల నువ్వు నష్టపోతున్నావు అని నీకు తెలియదు. క్రోధ, కోపం వలన కూడా మనిషి, ఇది కూడా అసుర గుణం. ఈ క్రోధం అనేది మనిషిని ఎంత పతనం చేస్తుందంటే చెప్పడానికి లేదు. తాను అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపం వలన శారీరకంగా దెబ్బతింటాడు, మానసికంగా దెబ్బతింటాడు. క్రోధ, కృష్ణ పరమాత్మ చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసహ. కోపం ఎలా వస్తుందట? మంచి మెట్లు మెట్లుగా చెప్పారు అందులో రెండో అధ్యాయంలో. ముందు విషయాలను గురించి ధ్యానం చేస్తాం. ఒక వ్యక్తి గురించో, ఒక విషయాన్ని గురించో అది ఉంటే బాగుండు, అది పొందితే బాగుండు అని అనిపిస్తుంది. ధ్యాయతో విషయాన్ అంటే విషయం మీద ధ్యానం చేసి, చింతన చేసి. పుంసహ సంగస్తేషు ఉపజాయతి, ఆ విషయాల మీద మనకు కొంచెం సంఘం అంటే వాటితో సంబంధం పెంచుకుంటాం. ముందు కావాలని కోరుకుంటాం, చింతన చేసి తర్వాత అవి ఉంటే బాగుండు, ఉంటే బాగుండు అని చెప్పి అవి చేర్చుకుంటాం. వాటితో సాంగత్యాన్ని పెంచుకుంటాం. సంఘ తేషు ఉపజాయతి, సంఘాత్ సంజాయతే కామ. అవి దగ్గర ఉన్నప్పుడు అది నా దగ్గరే ఉండాలని కోరుకుంటాం, అది నేనే అనుభవించాలి అని కోరుకుంటాం. ఏ వస్తువైనా సరే, ఏ వ్యక్తినైనా సరే, నా వరకే ఉండాలి, నాకే ఉండాలి, నేనే అనుభవించాలి. దానివలన వచ్చే సుఖం మరెవరికి ఉండకూడదు. కామ అభిజాయం, ఒకవేళ ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ నాకు లభించకపోతే ఏమవుతుంది? కామ క్రోధ అభిజాయం. ఆ కామం నేను అనుకున్నది కనుక లభించకపోతే, నేను అనుకున్నట్లుగా లభించాలి మళ్ళీ వచ్చినా కూడా, అది అటు ఇటు కొంచెం వీసం అటు ఇటు ఉన్న వీసం అంటే తెలుసు కదా, వి బిట్, ఇంగ్లీష్లో వి బిట్ అంటారు. అటు ఇటు ఉన్నా కూడా కోపం వచ్చేస్తుంది. అందుకని మన అనుకున్న కోరికలు లభించినప్పుడు వచ్చే యొక్క మన మానసిక స్థితే కోపము అని పేరు. అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాంగర్. ఆ కోపం రాగానే ఏమవుతుందంటే ఇంకా క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధ అభిజాయతే క్రోధాత్ సమ్మోహ అంటే డెల్యూషన్. ఏది మంచి, ఏది చెడు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది విచక్షణ కోల్పోతాడు.
క్రోధాత్ సమ్మోహం. ఈ సమ్మోహం వచ్చి ఏం చేస్తుంది, ఆ వివేకం పోయినప్పుడు స్మృతి విభ్రమ, ఇంకా వాడికి బుద్ధి పనిచేయదు. స్మృతి విభ్రమ అంటే ఏమిటి, నేను ఎక్కడ పుట్టాను, తల్లి తండ్రిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దల మాట వినాలి అనేవన్నీ ఏముండవు ఇంకా, దాన్ని స్మృతి విభ్రమ అంటారు. భ్రమిస్తుందన్నమాట వాడి బుద్ధి, చెలిస్తుంది ఆ యొక్క కోపం వలన. స్మృతి భ్రంశ బుద్ధినాశ, ఇంకా అస్సలు బుద్ధి అనేది బ్లంట్ అయిపోతుందన్నమాట, వినడు, ఎవరు చెప్పిన మాట వినడు. తాను పట్టిన కుందేటికి ఎన్ని కాళ్ళు, మూడు కాళ్ళు. ఎక్కడైనా మూడు కాళ్ళు ఉంటాయా కుందేటికి? ఉంటాయండి అంటాడు వాడు. ఎందుకంటే ఆ కామం అనేటువంటిది అలా చేయిస్తుంది మనిషి, క్రోధ రూపంలో, మోహ రూపంలో. స్మృతి విభ్రమ బుద్ధి వినశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పతనమైపోతాడు ఆధ్యాత్మికంగా. దైవ చింతన, దైవ భక్తి, దైవ నమ్మకం, పెద్దల మాట మీద విలువ ఏమి ఉండవు. అన్నీ నాకే తెలుసు, నేను చేసిందే కరెక్ట్ అంటుంటాడు. దానివల్ల అందరినీ మనసును నొప్పిస్తుంటాడు అన్నమాట, ప్రతి వాళ్ళ మనసుని బాధపడుతుంటాడు. ఆ వ్యక్తి చాలా అంటే ఏంటి, వాళ్ళని ఏమంటారంటే ప్రాకృత పురుష, అన్కల్చర్డ్ పర్సన్, అన్రిఫైన్డ్ పర్సన్. అవి తెలివితేటలు కాదు, అతి తెలివితేటలు. ఇప్పుడు అది ప్రజెంట్ సొసైటీలో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం ఎలా ఎదుగుతున్నామంటే, ఇప్పుడు మనం ఐ నో ఎవ్రీథింగ్, 15-year-old బాయ్, 13-year-old గర్ల్, దే థింక్ ఐ నో ఎవ్రీథింగ్. హౌ కెన్ యూ నో, 13 ఏళ్ళకే నీకు అన్నీ తెలిసిపోతాయా ఏమిటి? ఇజ్ ఇట్ పాసిబుల్? 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళకున్న అనుభవం, వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రపంచాన్ని చూశారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాతయ్య కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వాళ్ళు జీవితాన్ని చూశారు, ప్రపంచం అంతా చూశారు వాళ్ళు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు, నాకన్నీ తెలుసు అని అంటావా? అనకూడచ్చు కదా, అనకూడదు. అబ్బాయి అంటాడు, అమ్మ నీకేం తెలియదు అన్నాడే అనుకోండి, అమ్మకి 50 ఏళ్ళు, అబ్బాయికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళ సర్వీస్ ఉంది వాళ్ళ అమ్మకి. టక్కున అనేస్తాడు, అమ్మాయి అంటుంది నీకేం తెలియదు అమ్మా అనేస్తాడు. కారణం ఏంటి తెలియదు వాళ్ళకి, ఇగ్నరెన్స్, కొంత అహం, అహంకారం అనేటువంటిది లోపల ఉన్నప్పుడే నీకేమి తెలియదు అండి. ఎలా తెలియకుండా ఉంటుంది? వాళ్ళకి ఏమి తెలియాలో అవి తెలుసు, వాళ్ళకి తెలియనివి నీకు, వాళ్ళకి తెలిసినవి నీకు తెలియదు. ఎందుకంటే వయసులో తేడా ఉంది, అనుభవంలో తేడా ఉంటుంది. కనుక జీవితం నేర్పే పాఠాలు వేరు, స్కూల్లో విద్య నేర్పే విద్య వేరు, స్కూల్లో నేర్పే పాఠం వేరు, లైఫ్ నేర్పే పాఠాలు వేరు. స్కూల్లో నేర్పే పాఠాల కంటే జీవితం నేర్పే పాఠాలు చాలా అమూల్యం, అవి రత్నాలు లాంటివి. స్కూల్లో నేర్పే పాఠం ఓన్లీ సబ్జెక్ట్ పాఠం, కానీ జీవితం నేర్పే పాఠం ఇది అమూల్యం, దీనికి మూల్యం కట్టలేము. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా తల్లి తండ్రి కనుసన్నల్లో ఉండాలనేది అందుకే కారణం, ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు. విద్యాగర్వం అనేది ఉద్యోగ గర్వం కూడా ఉంటుంది, అది రాయలేదు మనం రాసుకోవాలి. ఇటు ఉద్యోగ గర్వం, శాలరీ గర్వం, బాగా శాలరీ సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎవడన్నా లెక్క చేస్తాడా? 150,000 రూపాయలు శాలరీ మంత్లీ, 1.5 లాక్స్ వచ్చిందనుకోండి, ఇంకంతే. అక్కడ గర్వం లేకుండా ఉంటే అది విచిత్రం, గర్వం ఉన్నది అంటే సహజం, వండర్. అది అన్నీ ఉన్నప్పుడే వినయంగా ఉండాలి,
ఏం లేనప్పుడు వినయంగా ఉండడం పెద్ద గొప్ప కాదు. ఏం లేనివాడు వినయంగానే ఉంటాడు. ఒక్కోసారి అన్నీ ఉండి వినయంగా ఉన్నాడంటే మెచ్యూర్ పర్సన్, రిఫైన్డ్ పర్సన్, కల్చర్డ్ పర్సన్. వీడు అన్కల్చర్డ్ పర్సన్ దై అసురి సంపద. చూడండి, క్రోధ పారుష్యం, కఠినంగా మాట్లాడటం, కఠినంగా వ్యవహరించడం, మృదుత్వం లేకపోవడం, మాటలో కానీ చేతల్లో కానీ వాళ్ళు చేసే పనులే కరుకుగా ఉంటాయి. కరుకుగా మాట్లాడతారు, కరుకుగా ఉంటుంది వాడి నడవడికే, కరుకుగా ఉంటుంది. కరుకు అంటారు తెలుగులో. ఒక మృదుత ఉన్నది. అలా లేనప్పుడు మనిషి అన్రిఫైన్డ్ పర్సన్, అన్కల్చర్డ్ పర్సన్, ప్రాకృత పురుష. కనుక మనం ప్రాకృతంగా ఉంటున్నామా, సంస్కృతితో ఉంటున్నామా అని చూసుకోవాలి. మనిషి ఎదుగుతూ ఉండాలి, నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఇక్కడ దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు సంస్కృత పురుష అని పిలుస్తాం, ఆసుర గుణం ఉన్నవాడు ప్రాకృత పురుష. ఏమిటండి ప్రాకృత పురుష అంటే? ప్రకృతి స్వభావంగా తన స్వభావం ప్రకారంగా జీవించేవాడు. నా కోపం కోపిష్టిని సహజంగానే అనుకోండి, అది నా ప్రకృతి అనుకోండి, అట్లాగే జీవించానంటే అది ప్రాకృతం అంట. విపరీతమైనటువంటి అసూయ, అది ప్రాకృత గుణం, సహజంగా ఉన్నదే అనుకో, దాన్ని పెంపొందించుకుంటూ అట్లాగే ఉన్నావు అంటే ప్రాకృత పురుష. కొంచెం తెలియకుండా అహంకారం ఉంటుంది. ఏదో వెనకటి వాళ్ళ ఆస్తులు బాస్తులు అన్నీ వచ్చినాయి అనుకోండి, దర్పం చిన్నప్పటి నుంచి అంత బంగారం స్పూన్లతోనే తిన్నాడు, దర్పం వచ్చేసింది, ప్రాకృత పురుష అంటే రిఫైన్ కాలే. సంస్కృత అంటే సంస్కరింపబడి. ఇత్తడి పాత్రని తోమామంటే మెరుస్తుంది, అది సంస్కరింపబడడం. రాగి పాత్రను తోమడం సంస్కారం అంటారు, సంస్కరింపబడడం. మనస్సు కూడా ఒక పాత్ర లాంటిది, దాన్ని సంస్కరించాలి. దాన్ని సంస్కరించాలంటే దానికి కావలసినటువంటి ప్రొవైడ్ చేయాలి. ఏ మాటలు వింటే అది సంస్కరింపబడుతుంది, ఎవరి సాంగత్యం ఉంటే అది సంస్కరింపబడుతుంది అనే దాన్ని ప్రొవైడ్ చేయకపోతే అది సంస్కరింపబడదు. కనుక దానికి ఒక అనువైనటువంటి విషయాన్ని, మనుషులని, పుస్తకాలను ఏదో ప్రొవైడ్ చేయాలి దానికి. అది చేయకపోతే చెప్పిన మాట వినదు. అందుకని దాని స్వభావ సిద్ధంగా దర్పం, అహంకారం, గర్వం ఇవన్నీ దాని ఇష్టచ్చుడు పోతూ ఉంటుంది. అలా సంస్కరింపకపోతే అట్లా పోతుంది. సంస్కరించడానికి దానికి ఈ యొక్క శాస్త్రం, పెద్దలు, గురువు, దైవం, రిలిజియన్, డిసిప్లిన్స్, సాధనాలు, విలువలు, వీటితో పడేయాలి మనస్సుని. ఈ శరీరం మనస్సుని వాటికి అర్పించాలి. ఇవి లేని వ్యక్తి ఎవరైనా సరే అండి అసంస్కృత పురుష. రిలిజియన్, దైవం, పెద్దలు, మహాత్ములు, తల్లి, తండ్రి, గౌరవం ఇవి లేని ఏ వ్యక్తి అయినా సరే సంస్కరింపబడడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. తల్లి తండ్రి కనుసన్నల్లో పెరగాలి, గురువు కనుసన్నల్లో పెరగాలి, శాస్త్రమాత కనుసన్నల్లో పెరగాలి, ఈశ్వర భక్తితో పెరిగితే మాత్రమే సంస్కృత పురుషుడు అవుతాడు. ఇవి లేనివాడు ఎక్కడో ఒక్కడ దెబ్బతింటాడు మనిషి. ఇలాంటి లక్షణాలు పారుష్యం చాలా కష్టం. ఒక్కసారి లైఫ్ అయిపోయిందంటే వాటిలో పడ్డామంటే కష్టం. అందుకనే పిల్లల్ని కాలేజీకి పంపించడం పెద్ద గొప్ప కాదు, కావలసినవన్నీ వస్తువులు కొనిపెట్టడం పెద్ద గొప్ప కాదు, అసలు అది పెద్ద గొప్ప, అసలు బాధ్యతే పెద్ద విషయమే కాదు. అది సంస్కారం ఇవ్వడమే పెద్ద బాధ్యత, సంస్కారవంతుల్ని చెయ్యడమే బాధ్యత.
అలా సంస్కారం ఇవ్వకపోయినామంటే మనం వాళ్ళు మన కంట్లో నరుసు లాంటి వాళ్ళు, కాళ్ళలో ముళ్ళు లాంటి వాళ్ళు. కంట్లో నరుసు ఎట్లా ఉంటుంది? కంటిలోని నరుసు, కాలిలోని ముళ్ళు, చెప్పులోని రాయ, చెవులోని జోరీగా, చెవులోని జోరీగా, కంటిలో నరుసు, కాలిలో కాలిలో చెప్పులో రాయి, సంథింగ్ ఎట్లుంటుంది వాడి జీవితం? అట్లా ఉంటుంది. సంస్కారం లేని కనుక పిల్లలు కనుక ఒక్కడున్నా చాలు, సుపుత్రుడు ఒక్కడున్నా చాలు, 100 మంది ఉన్నారు, ఎవరు కౌరవులు, ఏమి చరిత్ర, ఆహా ఎటువంటి చరిత్ర చూడండి. ఎందుకని? కళ్ళు, తల్లి కళ్ళు మూసుకుంది, తండ్రికి అసలు కళ్ళు లేవు, తల్లి కావాలని కళ్ళు మూసుకుంది. ఇంకెట్లా పెరుగుతారండి పిల్లలు? ఈర్ష అసూయలతో పెరిగారు. కానీ కుంతీదేవి 5 పిల్లలు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా జీవించారు సమాజానికి, అది చెప్పాలి పిల్లలకి. ఎందుకు ఈ భారతం రామాయణం? భారతంలో రామాయణంలో ఏముంది? అసురు గుణాలు ఉన్నవాడు, దైవీ గుణాలు ఉన్నవాడు. అసురుడు గుణాలు ఉన్నవాళ్ళు ఎలా పతనమైనారు, దైవీ గుణాలు ఉన్నవాళ్ళు ఎలా ఎదిగారు? ఇదే కదండి చెప్పేది మనకి రామాయణం, భారతం, భాగవతం. ఎస్పెషల్లీ రామాయణం, భారతం. కనుక ఈ 2 ఇతిహాసాలు చదవని వ్యక్తికి సంస్కారం పొందడం అనేది ఇంపాసిబుల్. సంస్కరింపబడలేదు. సంస్కరింపటానికి అవి చెప్పబడినాయి. అది ఏదో పెద్ద స్టోరీలాగా, ఏదో కావ్యమో, దేవుడి గురించి చదువుతున్నాం అనుకోకూడదు. ఒక రామాయణం భారతం చేతిలో పెట్టుకున్నానంటే అది నన్ను సిసిలింగ్ అన్నమాట. అది సంస్కృతి ఎలా చేస్తుందో నీకు తెలీదు, చేసేస్తుంది. అందుకని ఇంట్లో రామాయణం భారతం ఎప్పుడు ఎదురుగ్గా టేబుల్ మీద కనపడుతూ ఉండాలి. ఏదో పొరపాటునన్న బుక్ తెరుస్తాడు కదా, బై మిస్టేక్, బై ఛాన్స్, 2 చదివిన తర్వాత ఏదో ఉన్నట్లుంది, బాగున్నట్లుంది, 3 చదువుతాడు, తర్వాత 30 చదువుతాడు. అది ఉండాలి కదండి పుస్తకం ఇంట్లో ఫస్ట్, ఎదురుగా పెట్టాలి ఆ 2 పుస్తకాలు. అవే కొనాలి, చిన్న చిన్నవి కొన్ని అందరికి పంచిపెట్టాలి సమాజం. అప్పుడు సంస్కరింపబడతాడు. అన్ని రకాలుగా ప్రొవైడ్ చేయాలి, పుస్తక రూపంలో ప్రొవైడ్ చేయాలి. మనం చూసే సినిమాలు ఏమిటి, మనం చూసే సీరియల్స్ ఏమిటి, అందులో విలువలు ఏమిటి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు అవసరం అవుతాయి దైవీ సంపత్తికి అనేది పట్టుకోవాలి. ఏ మీడియా ద్వారానైనా సరే విలువలను పెంచుకోవచ్చు, పెంచుకోగలిగితే. కనుక మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, వీక్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో నుంచి మంచిని లాగగలిగిన శక్తి ఉండాలి మనం. దానికి తోడ్పడేది, ఆ సంస్కారం తోడ్పడాలంటే ముందు రామాయణం భారతం ఉంటే తర్వాత నువ్వు ఎక్కడ ఫిల్టర్ చేయాలో, ఏది చేయాలో, ఏది చదవకూడదో నీకు తెలిసిపోతుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే బాగానే ఉంది స్వామిని గారు వినటానికి, ఎవరు వింటారని ఇంట్లో అనకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఈ వీటిని వ్యాపింపజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనుకోవాలి. అది కృష్ణుడు రాముడు ఊరికి పూజలు కొడుతూ ఆరతులు ఇస్తూ మాలలు వేయడం కాదు, వాళ్ళు చెప్పినది ఆచరించాలి. రాముడు జీవించి చూపించాడు, కృష్ణుడు చెప్పి చూపించాడు మనకి బోధ ద్వారా. కనుక ఇటువంటి సంస్కారం మనుషులు లేకపోతే ఈ రోజుల్లో ఈ అక్రమాలు, ఈ అవినీతి అంతా కారణం సంస్కారం లేకపోవడం. దేశాన్ని తాకట్టు పెడతారు, ఇంటిని తాకట్టు పెడతారు, అమ్మని కూడా తాకట్టు పెడతారు, తాళిని కూడా తాకట్టు పెడతాడు, ఏమైనా తాకట్టు పెడతాడు. వాడి స్వార్థానికి, వాడిలో అసురగుణం ఉంటే స్వార్థం, దర్పం ఇట్లాంటివన్నీ ఉన్నవాడు ఏమైనా చేయడానికి సిద్ధం. అందుకే కదా రావణాసురుడు, ఈ రాక్షసులు వీళ్ళందరిని ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టలే, మనుషులే గుణాల వలన అట్లయినా. తర్వాత అజ్ఞానం వీళ్ళకేముంటుంది అసురగుణంలో, అజ్ఞానం అంటే మిథ్యా ప్రత్యయ, ఫాల్స్ థాట్స్,
ఏ ఆలోచనలు వచ్చినా కూడా అన్నీ అజ్ఞానంతో కూడినవే అయి ఉంటాయి. ధర్మ అధర్మ వివేక సత్య అనృత వివేకం లేకపోవడమే అజ్ఞానం. అందుకనే గురువులంటే మహాత్ములంటే ముందు వినయం భక్తిగా నమస్కారం చేయడం నేర్చుకోవాలి. అక్కడే స్టార్ట్ అవుతుంది మీ యొక్క లెర్నింగ్. పిల్లలకి అమ్మ నాన్న చెప్పారు నమస్కారం చేయరా, 10 సార్లు అడిగితే కానీ చేయడు వాడు. 10 సహజంగా వచ్చేసేయాలి వాడు. సహజంగా రావాలంటే తల్లిదండ్రుల బిహేవియర్లో ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు డబ్బు 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 అని పరిగెడుతుంటారో వాళ్ళు డబ్బు డబ్బుని, నువ్వు 10 సార్లు అంటే వాడు 100 సార్లు అంటాడు. రేపు బంగారం ఇల్లు వాకిలి కారు ఇవే మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళు అదే మాట్లాడతారు. కనుక తల్లి తండ్రి నిరాడంబరంగా జీవించడం, విలువలతో జీవించడం, విలువల గురించే మాట్లాడటం, విలువల గురించే చెప్పడం. అందుకని పిల్లలకి ఉగ్గు పాలతో ఎక్కడ పిల్లల్ని చూసినా వాడికి మంచి నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అతిగా చెప్పకూడదు. పోయి ఒకసారి చెప్పడం కాదు, జీవిస్తూ ఉంటేనే మన బిహేవియర్ వల్లనే వాడికి తెలిసిపోతుంది. కనుక వీళ్ళకి అసలు సంపద వాళ్ళకి ఉండవు. అభిజాతస్యే భారత ఆసురీం సంపదం, పుట్టుకతోనే వస్తాయి గుణాలన్నీ వీళ్ళకి. వీళ్ళందరికీ పుట్టుకతోనే దర్పం క్రోధం ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చే గుణాలు వీళ్ళకి. ఇప్పుడు అర్జునుడికి సందేహం, నేను పుట్టుకతో దైవీ గుణాలతో పుట్టానా అసురి గుణాలతో పుట్టానా అన్నాడు అని సందేహం వస్తుంది. అర్జునుడు ఫీల్ కాకూడదు కదా. అందుకని కృష్ణ పరమాత్మ డోంట్ వరీ, నువ్వు దైవీ గుణాలతో పుట్టావు అని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో చూస్తాం. ఇప్పుడు ఈ దైవీ గుణాలు సంక్షేపంగా చెప్పారు, ఆసురీ గుణాలు సారీ దైవీ గుణాలు 3 శ్లోకాల్లో చెప్పారు, ఆసురీ గుణాలు 1 శ్లోకంలో చెప్పారు. సరే అవి ఉంటే ఏమిటి ఫలం, ఈ అసలు గుణాలు ఉంటే ఏమిటి ఫలం అని చెప్తున్నారు. ఇప్పుడు దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురిమత మాశుచ మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ దైవీ సంపత్. దైవీ గుణములు ఉంటే విమోక్షాయ అని చెప్పవచ్చు అంటున్నారు అర్జున కృష్ణ పరమాత్మ మత. అది నా అభిప్రాయం. దైవీ సంపత్తి ఉంటే వాడు మోక్షం పొందాడని ఇంకవాడికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అది ఇంకంతే, దానికి ఇంకేం సందేహం అక్కర్లేదు. విమోక్షాయ మత. ఆసురి సంపత్ విమోక్షాయ అంటే సంసార బంధనాత్ విమోక్షాయ, సంసార బంధం నుంచి ముక్తులవుతారు. మనుష్యులే దేవాహ దైత్యాహ అని, దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, అతిథికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు, వాళ్ళని దేవతాస్ అంటారు. ఈ దితికి పుట్టిన వాళ్ళే దైత్యుల్లోనే 2 రకాలు, అసురులు రాక్షసులు, అందులోనే కేటగిరీ అసురులు రాక్షసులు. ఏమిటంటే అసురులకి రాక్షసులకి తేడా అంటే 2 గుణాలు ఉన్నాయి కదా, అసురులు తమో గుణం ప్రధానులు, రాక్షసులు రజోగుణం ప్రధానులు. అది అప్పుడు దేవతలు దైవీ గుణం ఉన్నవాళ్ళు సత్వగుణం పారిశేష న్యాయన, ఈ 2 గుణాలు ఇటు పోయినాయి అనుకోండి, దైవీ గుణం ఉన్నవాళ్ళకి సత్వగుణం అని అర్థం.
ఇప్పుడు రాక్షసులు అసురులు అంటే ఎక్కడో ఉండరండి, మన చుట్టుపక్కలలోనే లేకపోతే మనలోనే కూడా ఉంటారు. రజో కూడా ఉందనుకోండి, రజో రాగాత్మకం విద్ధి అన్నారు. నిద్ర ఆలస్యం తమో గుణం, అవి ఉన్నాయనుకోండి ఎక్కడుంటాడు అసురుడు రాక్షసుడు? ఇక్కడే ఉంటాడు. మనం ఏదో పాపం వాడంతా అసురగుణం అండి, ఇట్లా చూపిస్తాం బయట, బయట ఎవరిలోనో చూస్తుంటాం మనం. ఇది మన వీక్నెస్, గుర్తుకొస్తుంటారు మనకు వాడికి తమో గుణం ఎక్కువ, వీడికి రజో గుణం ఎక్కువ. వాడు వీడు వద్దండి మనకు, ఎవరికి ఉన్నదో లేదో వద్దు మనకు, మనస్సు దాంట్లో నీకు రెండని వద్దు. మనలో ఈ గుణాలు దైత్య గుణం అసురగుణం రాక్షస గుణం లేకుండా సత్వగుణానికి వెళ్ళేటట్లుగా నన్ను అనుగ్రహించిన ఆయన అని ప్రార్థించాలి. నువ్వు తెలిస్తే కదా ముందు ఏమండి ఏది అని తెలిస్తే కదా ఇది అసురగుణం ఇది రాక్షస గుణం ఇది సత్వగుణం తెలిస్తే కదా దైవీ గుణాన్ని తెలిస్తే కదా ప్రయత్నం చేస్తాం, తెలియకుండా ఏం చేస్తాం? అందుకని తెలుసుకోవాలి. ఎందుకంటే రజోగుణం తమో గుణంలో కూడా ఒక్కొక్కసారి బాగా ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరి పిచ్చికి వాళ్ళ ఆనందం ఉన్నట్లు గురిగింజ దాని కింద నలుపు ఉంటుంది చూసారా, దానికి తెలియదు నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది గురిగింజ, దాని కింద నలుపు ఉంటుంది దానికి తెలియదు ఆ నలుపు. అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక గుణం ఏదైనా ఒకవేళ ఉంటే, ఒకవేళ ఏమంటే తప్పకుండా ఉంటుంది. తమో గుణం వలన రజోగుణం వలన ఎటువంటి అసుర రాక్షస గుణాలు ఉంటే వాటిని వెంటనే స్నాప్ చేయాలి. చెయ్యలేదంటారా అవి మనల్ని తినేస్తాయి. ఎలా తింటాయండి మనల్ని అంటే ఏమి లేదు, నీకు శాంతి లేకుండా చేస్తాయి, నీకు నిద్ర లేకుండా చేస్తాయి. ఎప్పుడు అంటారు, ఎప్పుడో చేస్తాయి, ఒకరోజు తిన్నది జీర్ణం కాకుండా చేస్తాయి, అట్లా చేస్తాయండి అన్నాడు. అవును తప్పకుండా చేస్తాయి, దాంట్లో సందేహమే లేదు, అవి కనపడకుండా చేస్తాయి. మోసం చేయడంలో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహా అశనః మహాపాప్మ విద్ధి ఏనం వైరిణం ఇది. నీ శత్రువులుగా తెలుసుకున్నాడు ఎవరు ఆయన, ఆయన అంటూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ. నీ శత్రువులన్నింటినీ మనం మాత్రం వాడిని కౌగిలించుకుంటాం. ఏమిటి కామం? కోరిక, అది కావాలి ఇది కావాలి, వాటి కోసం తపిస్తాం, వాటి కోసం కోపం తెచ్చుకుంటాం. ఆయన పాటికి ఆయన చెప్పేశాడు ఏమని, వాటిద్దరు శత్రువులు అన్నాడు. మనం వదిలిపెడితేగా ఆ శత్రువులని, నాకు వదిలిపెట్టాలనే ఉందండి కానీ అవి నన్ను వదిలిపెట్టాలి, అవి నన్ను వదిలిపెట్టడం లేదన్నాడు. అవి నన్ను వదిలిపెట్టలేనంతగా కౌకిలించుకున్నాను వాటిని నేను. అవునా, వదిలిపెట్టాలన్నా కూడా ఇప్పుడు ఎక్కడ వదిలిపెడతావు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉంటే నీతో పాటు, నువ్వు వదిలిపెడితే నేను ఎక్కడికి పోతానని చెప్పి గట్టిగా పట్టుకుంటాను. అందుకనే అవి మనల్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనం గురువు కాళ్ళను పట్టుకోవాలి. గురువు వీళ్ళకి కింద పడేస్తారని చెప్పి ఆయన శాస్త్రం కాళ్ళు పట్టుకుంటారు గురువు. కామక్రోధాలు ఉన్న శిష్యుడు గురువును పట్టుకున్నాడండి, వాటి నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు ఈయన గురువుతో సహా లాగేసిన అనుకోండి అవి ఏమవుతుంది, గురువు గతి కూడా అధోగతి. అందుకని గురువు ఏం చేయాలి, జాగ్రత్తగా శాస్త్రాన్ని పట్టుకోవాలి. శాస్త్రాన్ని ఎవరు లాగలేరు బయట ఇందుకు. అందుకని మనం శాస్త్రాన్ని పట్టుకున్న గురువును పట్టుకోవాలి. అర్థమైందా? శాస్త్రాన్ని పట్టుకొని గురువును పట్టుకుంటే ఏమవుతుంది, గురువు పడతాడు క్రింద. చూస్తున్నాం కదా లోకంలో ఎక్కడెక్కడైతే గురువులు పడుతున్నారో వాళ్ళందరూ శాస్త్రాన్ని వదిలిపెట్టిన గురువులండి. ఎవరైతే గురువులు అనుకుంటున్నారో, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కట్టి భూలోకం ఇంద్రలోకంలాగా కట్టి అందులో వెలిగి ఏమవుతుంది చివరికన్నా, అందరూ
కుటీరాల్లో ఉండి మన మహర్షులు కుటీరాల్లో ఉండి పూరి గుడిసెలో ఉండి శాస్త్రాన్ని అధ్యయనం చేసి వందల మందికి చెప్పారు ఆధ్యాత్మిక గురువులని చెప్పి అసలు విద్య లేకుండా చేస్తే ఏమవుతున్నది వాళ్ళు పతనం అవుతున్నారు సమాజంలో ఉన్నవాళ్ళు పతనం అవుతున్నారు ఆధ్యాత్మిక కనుక శాస్త్రమే రక్ష భగవద్గీతే రక్ష బోధ లేని బోధ చెయ్యని గురు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండలేడు అటువంటి గురు ఎప్పుడు శిష్యుణ్ణి రక్షించలేడు సమాజం ముందుకు వెళ్ళాలంటే శాస్త్రమే శాస్త్రమే అస్త్రం మన ఆయుధం ఏంటి ఇప్పుడు శాస్త్రం అందుకని శాస్త్రం ఉన్న గురువు మన చేతిలో శాస్త్రం ఉండాలి ఎప్పుడు లేకపోతే పడిపోతాం ఎప్పుడైనా పడిపోతాం ఈజీగా పడిపోతాం విమోక్షాయ అందుకని ఇంత చెప్తున్నాను దైవీ సంపద విమోక్షాయ అర్జున ఆసురీం సంపద నిబంధాయ బంధిస్తుంది మనిషిని ఏమిటండి మనిషి ప్రకృతి సహజంగా కామం క్రోధం ఈర్ష అసూయ ఇవన్నీ చేరాయంటే మనసులో నిబంధాయని బంధించేస్తాయి అవి సుఖశాంతి లేకుండా చేస్తాయి చరిత్రహీనుడు అవుతాం చరిత్రహీనుణ్ణి చేస్తాయి అవి కనుక మనిషి ప్రతి క్షణం జాగరూకుడై ఉండాలి వాచ్ డాగ్ అంటారు చూసారా వాచ్ డాగ్ అంటే ఏంటి వాచ్ టైం పీసా వాచ్ డాగ్ ఆ డాగ్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది అట్లా ఉండాలి మనం కూడా వాచ్ డాగ్లా ఎవరిని వాచ్ చేయాలి మనం ఎవరిని వాచ్ చేయాలి మన మనస్సుని మనం వాచ్ చేసుకోవాలి మన మనస్సు మనం గమనిస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు అన్నాడు ఉదయం సాయంత్రం అండి అన్నాడు 24 అవర్స్ గాఢ నిద్రలో తప్ప ప్రతి క్షణం అలా చేయకపోతే నిబంధాయ బంధింపబడతాం నష్టపోతాం కనుక హే అర్జున మా శుచ నువ్వు దిగులు పడద్దు మా శుచ నువ్వు దిగులు పడద్దు నాయన ఎందుకంటే నువ్వు దైవీ సంపదం అభిజాత అసి నువ్వు దైవీ సంపత్తుతో పుట్టావు అన్నాడు అది ఏమిటి దానికంటే లేకపోతే కృష్ణుడు ఎందుకు బోధిస్తాడండి అర్జునుడికి దైవీ సంపత్తుతో పుట్టావు కనుక నువ్వు భగవద్గీత వినడానికి అర్హుడివి అందుకే నీకు చెప్తున్నాను ఏమండి మిగతా పాండవులు నలుగురు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు పోనీ ఆ నలుగురిని కూడా పిలిచి చెప్పచ్చు కదా కనీసం 5 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా అక్కడే ఉన్నారు కదా యుద్ధరంగంలోనే అర్జునుడికి చెప్తున్నారు రండి రండి మీరు కూడా భగవద్గీత వినండి ఒక్క మాట అంటే పరిగెత్తుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఆ మాట అనొచ్చుగా కృష్ణ పరమాత్మ అని మనకు దోస్తుంది కృష్ణ పరమాత్మకి అనిపించలేదా పోనీ అర్జునుడన్న పిలవచ్చుగా నాకు కృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు మీరందరూ వచ్చి వినండి అని చెప్పి అర్జునుడు అన్న పిలిచాడా పిలవలే ఎందుకు పిలవలేదండి అని చెప్పి నన్ను అడగండి మీ కృష్ణ పరమాత్మని అడగండి నేను అడుగుతున్నా ఎందుకు పిలవలేదండి ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు అన్నం పెట్టమ్మా అంటాడు పిల్లవాడు వచ్చి వాడికి పెడుతుందమ్మ అడిగిన వాడికి పెడుతుంది ఆకలిన వాడికి నేను అన్నం పెట్టాలి అర్జునుడు అడిగాడు చాలామందికి ఇది ప్రశ్న అండి భగవద్గీత చదువుతారో చదవరో కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పాడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు అది ఎందుకు నీకు ఆ సంగతి భగవద్గీత ఏం చెప్పాడు అది చదవచ్చు కదా ఆహా అది కాదు నాకు ఫస్ట్ ఇది కావాలి ఏది కావాలి అర్జునుడికే ఎందుకు చెప్పాడు పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటాడు ఆయన ఈ ప్రశ్న అడిగి ఎవరిని మమ్మల్ని అడుగుతారు పెద్ద ఇంటెలిజెంట్ ప్రశ్న అనుకుంటారు ఏమండి అసలు అర్జునుడికి మాత్రం ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ అసలు ఫస్ట్ క్లాసుకు రా నువ్వు ఆ క్లాసుకు రాను నాకు ఈ విషయం చెప్పండి అన్నాడు
ఇంటెలిజెన్స్ అనుకుంటారు వాడిని. కనుక ఎవరు ఎందుకు ఎప్పుడు ఎక్కడ చెప్పారు మనకు అవసరం లేదండి. ఏం చెప్పారో కావాలి మనకు. కృష్ణుడు ఏం చెప్పారో చెప్పండి అని అడగచ్చుగా. అర్జునుడికి ఎందుకు చెప్పాడా, నీకెందుకు? ఇవన్నీ క్యూరియాసిటీ, అనవసరమైనటువంటి అన్ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు చాలామంది ఇంటెలిజెంట్ అనుకుంటుంటారు. ఈ రామాయణంలో భారతంలో భాగవతంలో చాలా ఫ్రిక్షన్స్ ఉంటాయి కదండి, ఆ కోతులు ఏమిటి, అది కట్టడం ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అసలు రామాయణంలో తెలుసుకోవలసినటువంటి మెసేజ్ ఏమిటని ఎవడు అడగడండి. ఆ కోతులు ఎక్కడన్నా కడతాయా ఏమిటి, కోతులు ఎక్కడన్నా సహాయం చేస్తాయా ఏమిటి, అయినా లంకన ఎగిరిపోతాడా ఏమిటి అంటే బాగుపడే కాలం లేదు అంతే, ఇంకా టైం ఏమిటి అయిపోయింది, బాగుపడే కాలం ఉంటే ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేయడండి. ఆ సీతమ్మ వారిని ఎందుకు అడవులకు పంపించాడు రాముడు, అందుకని నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆయన ఎందుకు పంపించాడు, ఆయన్ని పోయి రాముని వారిని అడుగు, ఇట్లాంటివన్నీ అడుగుతూ కాలం వెళ్ళబోచుతూ ఉంటారండి చాలామంది. ఇట్లాంటివన్నీ ప్రశ్నలు అడగడానికే రామాయణం వచ్చింది, భారతం వచ్చింది. కనుక వాటిట్లా చెప్పిన హంసలాగా ఉండాలి. హంస ఏం చేస్తుందండి, పాలన తీసుకుంటుంది, నీళ్ళు వదిలిపెడుతుంది. ఏవైనా ఒకవేళ నాకు తెలియని అర్థం కాని అని ఉంటే నాకు అవసరం లేదు, అది ఎప్పుడు ఏ సంవత్సరం ఎక్కడ ఇట్లాంటి లక్ష ప్రశ్నలు వేస్తాడు. చెప్పిన విషయాన్ని మాత్రం, సందేశాన్ని మాత్రం కొంచెం కూడా మీ బిట్టు కూడా తీసుకోడండి, ఎందుకంటే పర్వర్షన్ సన్ మోస్ట్ అన్వర్తి ప్రాకృత పురుష అని అర్థం అన్నమాట. అందుకని ఎవరైనా రామాయణం గురించి భారతం గురించి ఒక్క ప్రశ్న విరుద్ధంగా మాట్లాడినా కూడా వాళ్ళు దే ఆర్ మోస్ట్ వీడ్స్ లైక్ అనమాట, కలుపు మొక్కలు లాంటి వాళ్ళు, సమాజానికి కలుపు మొక్కలే. దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ని తీసుకోవాల్సిన శక్తి నీకు లేదు, యు ఆర్ నాట్ ఏ హంస. అందుకే సాధువు మహాత్ములకి పరమహంస అని ఎందుకు పెట్టారు, వాళ్ళకి తెలుసు శాస్త్రంలో ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి, వాళ్ళకి తెలుసు ఏం వదిలిపెట్టాలో కూడా వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళని అనుసరించు నువ్వు. మనకేమిటంటే బుద్ధి వెర్రితలలు వేస్తున్నది ఇప్పుడు ఈ రోజుల్లో, ఆ బుద్ధి వెర్రితలలు వేస్తే ఎవరికి నష్టం, కొండకు పోయి కొట్టుకున్నది ఎలుక, ఎలుక కొండకు పోయి ఢీ కొట్టుకుంటే పక్షి ఎగురుతూ ఎరుకుతూ ఈ కొండ నాకు అడ్డం వస్తుందని చెప్పి కొట్టుకున్నది అనుకోండి, కొండకేంటి ఏమవుతుంది, పక్షే పడిపోతుంది. నువ్వు కూడా ఒక పక్షి లాంటి వాడివి. రామాయణం భారతం భాగవతాలు ఈ సమాజానికి ఇచ్చినటువంటి వరాలు, వ్యాసభగవన్ వాడు సమర్పించినటువంటివి, అవి పర్వతం మహాపర్వతం లాంటివి. వాటి ముందు నీ తోక ఆడించాలని చెప్పి ప్రయత్నం చేయవాడు. అర్థమైందా, ఎందుకంటే ప్రజలలో యంగ్స్టర్స్లో వీటి మీద ఒక దురభిప్రాయం ఏర్పడుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వెర్రితలల వల్ల. వెర్రి ఆలోచన, వెర్రితల అంటే వెర్రి ఆలోచన అండి, వెర్రితల అనేది ఏం లేదు, వెర్రి ఆలోచన వల్ల. ఈ తెలిసి తెలియని యువత ఉన్నారు చూసారు యువకులు, వీళ్ళందరూ పాపం వాడు చెప్పింది సత్యం అనుకుంటున్నారు, ఎంత నష్టపోతున్నారు వాళ్ళు. కనుక మనకు సరైన విధంగా చెప్పి మనల్ని మార్గదర్శనం చేసేవాడు లేకపోతే సమాజం నష్టపోతుంది. మన పిల్లలే సమాజంలోకి వెళ్తారు, బయటికి వెళ్తారు, ఏదో వింటారు, ఇంకా వాళ్ళని మార్చడం కష్టం మనం. సరే, హే అర్జున మా సుచ, నువ్వేం దిగులు పడద్దు నాయన, నువ్వు పుట్టుకతోనే దైవీ సంపదతో పుట్టావు కాబట్టి నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి చాలా సంతోషం, ఆహా నేను దైవీ సంపదతో పుట్టాను ఇంకా నాకు బాధే లేదు అన్నాడు. సరే ఆసురీ సంపత్తి గురించి చెప్తాను విను,
ఏం ఉండకూడదు మనిషి దగ్గర. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్తః ఆసురం పార్థమే శృణు అస్మిన్ లోకే ఈ లోకమునందు ఈ భూలోకమునందు ద్వౌ భూత సర్గౌ రెండు విధములైనటువంటి మనుష్యులు జన్మించారు. మనుష్యాణం మనుష్య అధికారత్వాత మనుషులు అని చెప్తున్నారు ఇక్కడ. భూత అంటే మనుష్యులు, ఎందుకంటే పక్షులు పశువులు అన్నీ ఉంటాయా, ఇవన్నీ వాటికి అవసరం లేదు కదా. అవి వాటికి యాంత్రికంగా జీవిస్తుంటాయి, వాటికి ఆహా అక్కడైనప్పుడు తింటాయి, నిద్రపోతే అంతే, ఇంకా వాటికి సిక్స్త్ సెన్స్ లేదు కాబట్టి. కనుక ఈ మానవులు రెండు విధాలుగా దైవః ఆసురః ఏవ, దైవం ఆసురం అని రెండు విధాలుగా ఉన్నారు. దైవ గుణం ఉన్నవాళ్ళు, ఆసుర గుణం ఉన్నవాళ్ళు, రెండు విధాలుగా విభజింపబడ్డారు. అర్జున దైవః ప్రోక్తః, దైవీ గుణాలు ఉన్నవాళ్ళ గురించి చెప్పాను కానీ విస్తరశ అది చెప్పాను కానీ ఇది విస్తారంగా చెప్పలేదు. కనుక ఆసురం మే శృణు, ఇప్పుడు అసుర గుణాల గురించి నువ్వు విస్తారంగా నా వలన నా దగ్గర నుంచి వినవలసినది. ఎందుకయ్యా అంటే వదిలిపెట్టడానికి అని తెలుసుకోవాలి, అది విషయం. వచ్చే వారం చూస్తాం ఏమిటి ఆసుర గుణాలని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః.